రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల జాతర జరగనుంది. అయితే ఇద్దరు కూడా భారీ మెజార్టీతోనే గెలుపొందారు, ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. ఈ టైంలో ఒక కొత్త తలనొప్పి వచ్చే అవకాశం ఉందా ఈ ఎన్నికల ద్వారా రెండు రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలకి? ఇది అంశంపై క్యాచ్ పాయింట్ లో సాగర్ విశ్లేషణ తెలుసుకుందాం. సార్, ఫస్ట్ తెలంగాణలో చూసుకుంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్క డివిజన్ దగ్గర నుంచి రెబల్స్ కానివ్వండి, ఎవరైనా ఒక అభ్యర్థికి ఐదుగురు అభ్యర్థులు ఆశావాహుల టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇది. అక్కడ సేమ్ సిచ్యువేషన్ అక్కడ కూడా అలా ఉండే అవకాశం ఉంటుందేమో, మేబీ దీన్ని ఎలాగా వీళ్ళ ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది? స్థానిక ఎన్నికలను అకౌంట్లో వేయలేము, అంతా డిసైడ్ చేసేది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఆశ ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంటుంది, కౌన్సిలర్ కావాలని. అంటే ఈ చేరిక తెలంగాణలో చూసుకుంటే చేరికలు పెరిగిపోయినాయి కదా ఈసారి, బీజేపీ నుంచి వచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చారు, అక్కడెక్కడ నుంచి వచ్చారు. ఏది చేరుకున్నా ఫైనల్ గా పార్టీ ఒకరికి ఇవ్వగలుగుతుంది కదా. అవును, అసమ్మతులు ఉంటాయి, స్వతంత్రులు ఉంటారు, ఐదు ఓట్ల తేడాతో పోయేది ఉంటుంది, ఒక ఓటు తేడాతో పోయేది ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో ఈ యుద్ధం ఎప్పుడు ఉంటుంది. కాకపోతే ఏంటంటే డామినేటింగ్ ఫ్యాక్టర్గా ఇక్కడ రూలింగ్ పార్టీ ఉంది, అక్కడ ఉందా లేదా అన్నది తేలాలి. ఇక్కడ రూలింగ్ పార్టీకి క్లియర్గా 80% 70% గెలవగలిగేటువంటి పరిస్థితిలోనే ఉంది మిగతా పక్షాలతో పోల్చుకుంటే. అక్కడికి వచ్చేటప్పటికి ఓ పెద్ద కన్ఫ్యూజ్డ్ సిచ్యుయేషన్, ప్రభుత్వం ఈ రాజధాని అంశం మీద తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వచ్చినటువంటి వ్యతిరేకత మిగతా ప్రాంతాల్లో ప్రయోజనమైందా నష్టమైందా. అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది అక్కడ, అక్కడ ప్రతిపక్షం చాలా బలంగా పనిచేసింది. ప్రతిపక్షం పాత్ర స్థానిక ఎన్నికల్లో కనుక అక్కడ 10-20% తాగిపోతే ఇప్పుడు చేసే ఉద్యమం వల్ల ఇక వృధా. అదే కనుక అక్కడ 80-90% కనుక గెలుచుకోగలిగితే ఇక వీళ్ళు చేసేటువంటిది వృధా అవుతుంది, పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. కాబట్టి అక్కడ ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిష్టాత్మకం ఏంటంటే అధికార పార్టీ నిలుపుకోవడం, గతంలో వచ్చినటువంటి వాళ్ళని నిలుపుకోవడం, కొత్తగా సీట్లను ఎక్కువ సంపాదించడం, ఇంతకు ముందు కంటే ఎక్కువ స్థానాలు సాధించడం అనేది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ దగ్గరికి తగ్గింది. పార్లమెంట్తో పోల్చుకుంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఎట్లుంటుంది, అసెంబ్లీ కంటే ఎక్కువ కొడతారా, పార్లమెంట్ కంటే తక్కువ కొడతారా, దీని మీద ఆధారపడి ఉంది. ఇక్కడ అక్కడ వచ్చేటప్పటికి ఇదే ఫస్ట్ టెస్ట్ వాళ్ళకి ఆఫ్టర్ ఎలక్షన్స్. అది రకరకాలైన నిర్ణయాలు, రకరకాలైన ఉద్యమాల వల్ల అక్కడ ప్రతిపక్షాలు చాలా స్ట్రాంగ్గా పనిచేసినాయి ఫ్రమ్ ద బిగినింగ్. ఇసక్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, వాటన్నిటి మధ్యన అధికార పక్షం అనేటువంటిది సక్సెస్ అవుతుందా లేదా, నెగిటివ్ క్యాంపెయిన్ అనేటువంటిది డే వన్ నుంచి తీసుకొచ్చారు అక్కడ. ఆ డే వన్ నుంచి తెచ్చినటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ నుంచి తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తి అధికార పక్షానికి ఉందా లేదా, జగన్ ఆ క్యాంపెయిన్ వల్ల అటాక్ అయ్యారా, ఎఫెక్ట్ అయ్యారా, లేదా ఫైనల్గా సక్సెస్ అవుతారు అనేటువంటి తనకు పరీక్ష. అదే సందర్భంలో ఉనికి దాదాపుగా కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చినటువంటిది ఒకటి, 3-4 పార్టీలు నామమాత్రంగా మిగిలినటువంటిది ఒక పార్టీ, పోటీ వరకు ఇవ్వగలిగినటువంటిది ఒక పార్టీ. అక్కడ ప్రతిపక్షాల పరంగా చూస్తే పోటీ ఇచ్చింది తెలుగుదేశం, నామమాత్రంగా నిలబడిన జనసేన, అసలు బాలావశిష్టంగా మిగిలిపోయినటువంటిది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పరీక్షకు పోబోతున్నారు. అలాంటి సందర్భంలో సంయుక్తంగా వెళ్తారా, ఒంటరిగా వెళ్తారా, ఇవన్నీ కూడా మిలియన్ డాలర్లు. అయితే తెలంగాణలో 2018లో పోలిస్తే 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి కొంచెం ప్రతిపక్షాలు పుంజుకున్నట్టు కనిపించినాయి, రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ గెలవలేని వాళ్ళు ఇక్కడ గెలవడం ఇదంతా. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి, ప్రభుత్వ వైఫల్యాలకి సంబంధించి తెలంగాణలో ప్రతిపక్షం దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి అంటే ఏం చూడొచ్చు? తెలంగాణలో వచ్చేటప్పటికి రైతులకు ఇస్తానన్నటువంటి పథకాలు ఏవైతే, రైతు బంధుది కావచ్చు, రుణమాఫీ ఎలక్షన్ చివరిలో అనౌన్స్ చేసింది, అది ఇవ్వలేదు అనేటువంటిది కదా ఇల్లు అనేది. రెండోది డబుల్ బెడ్రూమ్ ఇల్లు సాధారణ ప్రజలకు నేరుగా అందేటువంటి, ఇవి రెండు కూడా ప్రజలకు, పేద ప్రజలకి, రైతులకి నేరుగా అందేటువంటి డబ్బులు. అక్కడ ఆగింది, ఇది ఆగింది, పోని దీనికి ఏమైనా సొల్యూషన్ కానీ కంటిన్యూటీ కానీ ఉందంటే లేదు. దీన్ని ఖచ్చితంగా ప్రతిపక్షాలు రైట్ చేస్తాయి. అయితే అది వాళ్ళు ఎంత తీవ్రంగా రైట్ చేస్తారన్న దాని మీద అది ఎన్నికల అస్త్రమా కాదా అన్నది తేలుతుంది. ఆర్టీసీ సమ్ ఎఫెక్ట్ ఇంకా ఇప్పటి వరకు ఉంటుందని అనుకోవచ్చా? అది అయిపోయిన మీద దాని ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, వాళ్ళు ఉన్నటువంటి ఓట్లు తక్కువ ఉంటాయి. బట్ ఆ సందర్భంలో ప్రవర్తించిన తీరు మీద రెఫరెండం అయితే ఇప్పుడు ఉంటుంది. అది మరి వాళ్లే సాటిస్ఫై దండలేసినప్పుడు, వాళ్లే సాటిస్ఫై పాలాభిషేకాలు చేసినప్పుడు, వాళ్లే సాటిస్ఫై పూలు చల్లినప్పుడు అది జనంలోకి ఉంటుందా? కఠినంగా వ్యవహరించారనేటువంటి తటస్థుల్లో ఉండేటువంటి ఒక వర్గ ఫీలింగ్ అయితే పాజిటివ్ గవర్నమెంట్ ఉండొచ్చును కదా, అది కూడా అంటే వాళ్ళలో కూడా అనుకున్న సాధించలేకపోయాం, చివరికి కేసీఆర్ గారు చెప్పింది ఆయన అనుకున్నదే నెగ్గింది అని ఎక్కడో ఒక అసంతృప్తి కొంతమందిలో కాదు 100-90 మందిలో ఉంటుంది. బట్ అది ఓటుగా మలుచుకుంటారా లేదా ప్రతిపక్షాలు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది.
అది ఆర్టీసీ కార్మికుడు ఒక్క ఓటే లెక్క కాదు కదా, చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాలు కూడా ఉంటుంది కదా. ఈ వీళ్ళ మీదనే డిపెండ్ అయితే కనుక ఏంటనేది ఇది రెఫరెండం అవుతుంది. టోటల్ వర్క్ కి సంబంధించింది కాబట్టి టోటల్ కేసీఆర్ వ్యవహార శైలికి ఇప్పుడు రెఫరెండం అయింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఒక బలం నిరూపించుకోవడం లేదంటే ఉనికి చాటుకోవడం అనేది ఒక లక్ష్యం ఈ ఎన్నికలు తీసుకొచ్చినాయి వాళ్ళ ముందుకి. వాళ్లకున్న ఏంటి అనుకూల పరిస్థితులు ఏంటి? తెలుగుదేశానికి చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఒకటి, అపోజిషన్ అంతా సాలిడ్ అయింది. అపోజిషన్ ఓట్ అంతా కూడా సమిష్టిగా ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే అపోజిషన్కి లీడర్గా తెలుగుదేశం పార్టీ నిలబడింది, కలబడేటువంటి శక్తిగా నిలబడింది, ప్రూవ్ చేసుకుంది. దానికి తోడుగా గవర్నమెంట్తో ప్రతి దానిలో డి అనేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ సిచ్యుయేషన్ తమకి ఈ రాజధాని అంశంలో కావచ్చు లేకపోతే ఇసుక కావచ్చు ఇట్లాంటివి ఉపయోగపడతాయని. ఇంకోటి, మద్యం కూడా పల్లె ప్రాంతాల్లో ఇంపాక్ట్ ఉంటుంది. ఆ మద్యం మీద ప్రభుత్వం తీసుకున్న విధానం మహిళలకు పనిచేసిందా లేదా అంటే అది పబ్లిక్ డిసైడ్ చేయాలి ఇప్పుడు ఓటు. అదే సందర్భంలో దాంట్లో మందుబాబుల తరపున మాట్లాడింది తెలుగుదేశం, వాళ్ళు అన్యాయం అవుతున్నారు, వాళ్ళు జేబులు లూటారు. వాళ్ళు ఇంతవరకు తెలుగుదేశం వేయినోడు కూడా ఇవాళ తెలుగుదేశంకి మన వాళ్ళ మన మందు గురించి జాగ్రత్తగా మాట్లాడారని వేయచ్చు కదా, అది అదన బలం అవుతుంది కదా. అదే సందర్భంలో మహిళలు ఫీల్ అయిపోయి మా ఏరియాలో కొద్ది తగ్గించారులని ఓటే వీళ్ళకేస్తారా లేదన్నది తెలియదు కదా. వీటి మధ్య నడుస్తుంది తెలుగుదేశానికి అక్కడ ఉన్నటువంటి బలం ఏంటంటే మొత్తాన్ని సాలిడ్ చేసుకుంది, సాలిడ్ చేసుకున్న దానికి లీడర్షిప్ తను వహిస్తుంది. అంటే ఇప్పుడు మిగతా పార్టీలు తెలుగుదేశం కనుసన్నల్లో నడిస్తే అప్పుడు కూటమి అవుతుంది, లేదు అంటే కనుక టీడీపీ వర్సెస్ వైసీపీ ఉంటుంది, అప్పుడు ఇవన్నీ నామవశిష్టం కదా. మరి ఈ ఎన్నికల్లో జనసేన యాక్టివిటీస్ని జనసేనకి ఏమైనా కౌంట్ చేయొచ్చా, ఉపయోగపడతాయా? ఏం కనిపించట్లేదు ఇప్పుడు. వాస్తవంగా ఇవాళ తెలంగాణకు సంబంధించి నోటి ఇచ్చారు ఇండిపెండెంట్లుగా పోటీ చేయండి మీరంతా అని, దాంతో కార్డు వదిలేసినట్టయింది తెలంగాణ స్థానిక ఎన్నికల్లో. ఖచ్చితంగా నుంచి అన్నీ పెడతానని అసెంబ్లీ ఎన్నికల్లో వదిలేశారు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు తాజాగా మూడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒకళ్ళిద్దరు, అది కూడా వ్యక్తులుగా పోటీ చేసిందే తప్పించి పార్టీ పరంగా చేసినటువంటిది కాదు. ఇప్పుడు తాజాగా ఇది లాస్ట్ది అవుతుంది ఏ రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇక్కడ ఓపెన్గా ఇండిపెండెంట్గా చేయండి అని చెప్పేశారు. అంటే ఇక్కడ జనసేన ఇంపాక్ట్ అయితే, అంటే జనసేన అసలు బరిలోకి దిగుద్ది అనుకోవచ్చా లేదా ఇక్కడ ఎట్ల ద్వారా పోటీ అంటే అక్కడ అంటారా? ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఏపీకి వచ్చేటప్పటికి దిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఏపీలో చాలా అసోసియేషన్లు ఆయన పాల్గొన్నారు, రైతులకు అండగా ఉన్నారు. అదే అది ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్గా ఉంటుందా? టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ కూడా బీజేపీ అయితే చైనంది కలిసి. అవును, కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్ నేపథ్యంలో లీడ్ టీడీపీ తీసుకునేటప్పుడు దానికి లబ్ధి చేకూర్చకుండా లేదంటే కనుక ఆ లబ్ధిలో తమకు కూడా భాగస్వామ్యం కావాలని టీడీపీ వెనకాల వీళ్ళు పడతారా, లేదు సొంతగా బలం నిరూపించుకుంటారా అనేటువంటి. అసలు సొంతంగా ముందుకెళ్ళే అంత సత్తా ఉందనుకోవచ్చా జనసేన పార్టీకి ఈ ఎన్నికల్లో? ప్రజెంట్ అయితే ఇమీడియట్ గా చేయకపోవచ్చు, అంటే సక్సెస్ కాకపోవచ్చు, కానీ అంటే అసలు అభ్యర్థులు నిలబెట్టే అంత ఉంటుందా? అది అది గోదావరి జిల్లాలో అయితే ఉంటుంది గ్యారంటీ, గోదావరి విశాఖపట్నం వరకు ఉంటుంది. కానీ కమిటీలు లేకపోవడం వల్ల ఒక పెద్ద మైనస్. అక్కడ బూత్ కమిటీలు లేకుండా ఎదుగుదల అనేది అంత సులభం కాదు. ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంది వాళ్ళకి, వాళ్ళ ఎమ్మెల్యే ఒక్కళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు ఆయన నియోజకవర్గంలో, అంతవరకు గట్టిగా చూసుకుంటారు, మిగతా అన్ని గ్యారంటీ చెప్పారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి ఓకే, వీళ్ళకి ఇంకా లేదు అసలు దానికి సంబంధించి ఎలాంటి కసరత్తు చేసింది కూడా లేదు, ఇప్పుడు చేసుకునే అంత ఉందా టైం లేదు మరి, అంటే ఈ ఎన్నికల్లో తప్పుకుంటుంది అనుకోవాలా లేదంటే? తప్పుకోకపోవచ్చు, టీడీపీతో కలిసి ప్రయాణం చేయడము లేదా టీడీపీ సపోర్ట్తో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం లాంటి చోట్ల పోటీ చేయడం కానీ, లేదంటే కనుక ఇండివిజువల్ గా పోటీ చేస్తూ టీడీపీ తనంతట తనగా డ్రాప్ అయ్యి మాకు వదిలిపెట్టాలన్నటువంటి సంకేతం కానీ, అంటే ఫ్యూచర్ ఫ్రెండ్షిప్ కోసం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ముందున్న నష్టాలు ఏంటి అంటే ఏం చూడొచ్చు ఈ ఎన్నికలకు సంబంధించి? పరిపాలన అనేటువంటి సంక్షేమ పథకాలు కంటిన్యూగా చేసుకొచ్చారు నవరత్నాలు, కాకపోతే అందులో కొన్ని మార్పు చేర్పులు జరిగినాయి. లైక్ విద్యకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు ఇట్లాంటివి, అట్లాగే కొన్ని కొన్ని పాత నిర్ణయాలను ఆపేసింది అన్న క్యాంటీన్ లాంటివి కావచ్చు ఇట్లాంటివి. ఇంకోవైపున నిత్యం ఒక బర్నింగ్ ఎఫ్ఐఆర్ అవుతుంది, ఆ బర్నింగ్ చల్లార్చకపోగా ఫ్లేరప్ అవుతుంది. అట్లాంటి సిచ్యుయేషన్లో జనం రెస్ట్ ఆర్ అన్రెస్ట్, ప్రశాంతంగా నడవని అని కోరుకోవడం వేరు, మనం రేపు పొద్దున ఏమవుతుందని భయం వేరు. ఈ భయాన్ని కంట్రోల్ చేయగలుగుతుందా లేదా అన్నటువంటి దాని మీద ఆధారపడింది. భయం అయితే పుడుతున్నటువంటి మాట వాస్తవం, అది ప్రయోజనమా కష్టమా నష్టమా అనేటువంటి తేలాల్సి. ఇమీడియట్ గా ఎన్నికలకు సంబంధించి ప్రకటన కనుక వచ్చేస్తే, షెడ్యూల్ కనుక ఖరారు చేసేస్తే, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అంటే ఈ రాజధాని ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీకి ఏమైనా నష్టం చేకూరే ఇది ఉంటుందా?
పరిస్థితి ఉంటుంది, అది తేలాలి. ఎందుకంటే వాళ్ళ ఆయా చర్చలలో మునిగిపోతే దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయింది అంటే దాంట్లో మునిగిపోరు, రేపు పరిస్థితులు వస్తాయి. శాంతం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలని భిన్నం చేసి చూపించాలి, కనీసం 50-60% కొట్టాలని తెలుగుదేశం పార్టీ ఆశయం. దానికి ఇప్పుడు ఈ వాతావరణం కలిసి వస్తుందని భావిస్తుంది, అందుకనే బస్సు యాత్ర లాంటివి కూడా చేపట్టబోతున్నారు. దాని వలన ఇదే నడుస్తూ ఉంటుంది, ఇక్కడ చేపిస్తారు అక్కడ చేపిస్తారు, దాని ఇంపాక్ట్ ఓటుగా మలుచుకుంటారా లేదా అన్నటువంటిది తేలాల్సి ఉంది. అంటే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారని అనుకోవచ్చా? అది ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆపడానికి అవకాశం ఉండదు కదా. ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి చూద్దాం ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో ఏ విధమైన పోటీ జరుగుద్ది అనేది. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.